హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు సుమాంజలీస్ గ్యాలరీ. అందరు ఎలా ఉన్నారు? సో మేమైతే చాలా బాగున్నామండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా డేస్ నుంచి మన సబ్స్క్రైబర్ అడుగుతున్నారు, నేనైతే మర్చిపోయాను. సో ఆల్రెడీ ఎస్టర్డే మళ్ళీ మెసేజ్ చేసినప్పుడు అప్పుడు గుర్తొచ్చిందండి, అరే చేద్దాం అనుకున్నాను కదా మర్చిపోయాను అనేసి. సో ఈరోజు వచ్చేసి ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ వెగన్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎక్స్పెషల్లీ లంచ్ డిన్నర్కి బాగా యూజ్ అవుతుందండి. నేనైతే లంచ్కి ఇచ్చేస్తున్నాను, మీరు కావాలంటే డిన్నర్కి కూడా ఇచ్చేసేయచ్చు. మంచి స్టమక్ ఫుల్ రెసిపీ, సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నేను పిల్లలకి ఇచ్చి కూడా చాలా డేస్ అయింది కిచడి. సో ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఇవ్వాలి, కన్నెండు కూడా పెద్దోడు అయ్యింది కదండి, చిన్నగున్నప్పుడు అయితే ఎలా ఇవ్వాలో మన ఛానల్లో చాలా రెసిపీసే ఉన్నాయి. ఇప్పుడు నేను ఎలా ఇచ్చేస్తున్నాను ఏంటి అనేసి ఒక షార్ట్ గా వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎక్స్పెషల్ కిచడి వింటర్ రెసిపీ అని కూడా అంటారండి, వింటర్ లో బాగా ఇష్టంగా తింటారు పిల్లలు. ఎందుకంటే సో ఈ చలికి ఏమైపోతుంది అంటే రైస్ కర్రీ పెట్టినా కూడా ఎంత టేస్టీగా చేసినా కూడా అంత ఇష్టంగా తినరండి. కిచడీ అయితే బాగా ఇష్టంగా తింటారు. సో మనం పెసరపప్పు అలా వేస్తాము కాబట్టి అండ్ హెల్దీ కూడా మనకి. సో ఊరికే కరిగి అలా చేసి పెట్టినా కూడా వాళ్ళకి బోర్ కొట్టేసేది. మీ లంచ్ బాక్స్ లో కూడా పెట్టేసేయచ్చు, మార్నింగ్ క్విక్ గా కూడా అయిపోతుంది. సో ఇదే మా పిల్లలకి ఎలా చేస్తున్నానో మీతో షేర్ చేసుకుంటాను, మీరు కూడా ట్రై చేయండి. లంచ్కైనా డిన్నర్కైనా నో ప్రాబ్లం, మంచి టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా కాబట్టి. సో టైం కూడా ఎక్కువ ఏం పట్టదు, క్విక్ అయిపోతుంది. నా స్టైల్లో కిచడీ ఎలా చేయాలో చూసేద్దాం వీడియో. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఓకేనా, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము, స్కిప్ చేయకుండా చూడండి. మీరు ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేసి కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. ఓకేనా, బాయ్. నేనైతే ఇక్కడ ఈ వెజిటేబుల్స్ తీసుకుంటున్నానండి, కొంచెం కరివేపాకు, అలాగే క్యారెట్, ఒక చిన్న ఆనియన్, పచ్చిమిర్చి, ఆలు, టొమాటో, గ్రీన్ పీస్, క్యాలీఫ్లవర్ తీసుకుంటున్నాను. సో కిచడీ అంటే మనం ఎన్ని వెజిటేబుల్స్ అయినా వేయొచ్చండి. అండ్ చాలా ఈ హెల్దీ వెగన్ రెసిపీలో నెంబర్ వన్ ఏంటంటే కిచడీ అనే చెప్తాను నేను. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఏమైందంటే వింటర్లో కర్రీస్ లాగా తినట్లేరండి, ఎందుకు బాగా డల్గా తింటున్నారు. తినమంటే ఏదో కష్టంగా తింటున్నారు. సరేలే అనేసి కిచడీ చేస్తున్నాను, చాలా డేస్ అయింది కదా, ఇంట్లో వెజిటేబుల్స్ కూడా ఉన్నాయని. సో మీరు ఎలా అయినా చేసుకోండి, ఎన్ని వెజిటేబుల్స్ అయినా వేసుకోండి, కాకపోతే పొటాటో మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. మెయిన్ కిచడీ మెయిన్ టేస్ట్ అంతా పొటాటోతోటే ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ మంచి వెయిట్ గెయిన్ కూడా. నేను ఇంకా ఒక చిన్న ఆనియన్ అన్ని కట్ చేసుకుంటున్నాను. మనం ఏం లేదు, అన్ని కట్ చేసి పెట్టేసుకుంటే టైం సేవ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చేసుకోవడం చాలా సింపుల్గా, సో మనకు అక్కడ ఎక్కువ టైం పట్టదు. నాకు వచ్చేసి ఈ క్యారెట్ చాలా బాగుంటాయండి, మన హైబ్రిడ్వి అంటే ఇవి కొంచెం హైబ్రిడ్ అంటారు ఏమంటారు కానీ టేస్టీ క్యారెట్స్ అంటారు, చాలా స్వీట్గా ఉంటాయి. ప్రజెంట్ నాకు మన నార్మల్ క్యారెట్ దొరకలేదు, మొన్న మా ఇంటి ముందు తీసుకుంటే ఇవి కనబడితే ఇవి తెచ్చేసుకున్నాను. సో ఇంకా ఈ విధంగా మీకు కావాలంటే ఇంకా బీన్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఇదంతా అయిపోయినాక అప్పటికి కనపడిందండి, ఆల్రెడీ నేను తీసి పెడదాం అనుకున్నాను. ఇంకా పిల్లలు ఏదో ఒకటి తుంటరి పనులు చేస్తుంటారు కదా, వాళ్ళని సరి చేసుకోవడం, వంట చేయడం అలా అలా అయ్యేసరికి లేట్ అయింది. సో మీరు డిన్నర్కైనా చేయండి, లంచ్కన్నా చేయండి. నేనైతే లంచ్కి ఇచ్చేస్తున్నాను పిల్లలకి, మీరు మీ ఇష్టం. డిన్నర్ కూడా మంచి హెల్దీ అండి. నేను వచ్చేసి ఈ విధంగా కొంచెం ఆయిలే వేసుకోండి, కుక్కర్లో చేసినప్పుడు కొద్దిగానే ఆయిల్ పడుతుంది, మనం కొంచెం ఎక్కువ వేసినా కూడా ఎక్కువగా ఆయిల్గా కనిపిస్తుంది. నేను లైట్గా హాఫ్ స్పూన్ అలా వేసేసి కొంచెం జీలకర్ర, కొంచెం ఏంటి పెప్పర్ అది కూడా వేద్దాం అనుకున్నాను, కానీ పెప్పర్ పౌడర్ వేద్దాం అనేసి నేను పెప్పర్ ఎమ్మెల్యే 2 ఏలకులు ఒక విలాచి అలా వేశాను. కొంచెం మసాలా ఉన్నా కూడా పిల్లలకు బాగుంటుంది, వింటర్ కదా అండి. సో ఎక్స్పెషల్ ఏంటంటే వింటర్లో బెస్ట్ ఏంటంటే కిచడీనేనండి, వింటర్ రెసిపీ అని కూడా అంటారు కిచడీని. అది ఏంటంటే అసలు ఏం తినాలనిపించదు, వేడివేడిగా ఇలా పప్పు అన్నం వేసుకొని అన్ని వెజిటేబుల్ వేసుకొని తింటే కూడా ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది ఆ విధంగా. సో ఇవి ఇక్కడ నేను వచ్చేసి అన్ని వెజిటేబుల్ మంచిగా ఆయిల్లో మగ్గిన తర్వాతకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు కూడా వేశాను, లైట్గా కారం వేశాను, పెప్పర్ ఎక్కువ పెప్పర్తో చేద్దామన్నట్టు కదా చేశాను, కారం కొంచెమే వేసుకున్నాను. కిచడీలో ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంగువ వేసుకోండి, ఎంత బాగుంటుందో టేస్ట్. అలాగే మీ పిల్లలు ఎంత క్వాంటిటీ అయితే తింటారు అంత. నేను వచ్చేసి ఒక టీ గ్లాస్ రైస్కి 1/2 టీ గ్లాసు ఏమంటారు కదా పెసరపప్పు తీసుకున్నాను,
కొంచెం పెసరపప్పు ఎక్కువ ఉన్నా కూడా మనకి టేస్ట్ బాగుంటుంది అనేసి, మీరు హాఫ్ గ్లాస్ అవసరంలో ఇంకొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు కానీ నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 2 గ్లాస్ వాటర్. మీరు బాగా మెత్తగా కావాలి కిచిడి మాకు, కొంచెం రైస్ లాగా వద్దు, బాగా మెత్తగా ఉండాలంటే 2.5 గ్లాస్ వేసుకోండి. అంటే 1 టీ గ్లాస్ రైస్కి 1/2 టీ గ్లాస్ పెసరపప్పుకి నేను 2 గ్లాస్, పెద్ద సైజు 2 గ్లాస్. అదే టీ గ్లాస్తో అయితే 4 గ్లాస్ వాటర్ తీసుకోండి. కొంచెం నార్మల్గా ఉంటుంది, ఎక్కువ మెత్తగా ఉండదు, అలానే ఎక్కువగా ఏంటి రైస్ పొడి పొడిగా ఉండదు. మీరు ఇక్కడ వచ్చేసి ఇంకా మసాలాలు తీయాలనుకుంటే తీసేయచ్చు, బట్ నేను ఉంచాను ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా మంచిగా, తర్వాతకి తీయొచ్చు అనేసి. కొంచెం సాల్ట్ తక్కువ ఉన్నా, ఇంకా లాస్ట్కి వేసింది ఏంటంటే ధనియా పౌడర్ అండి. సో చూసారు కదా, మరీ చిన్నపిల్లలు కాదు కదా, మిన్ను అయినా కన్నయ్య అయినా ఎక్కువ మెత్తగా ఉన్నా కూడా తినరనేసి, అలానే ఎక్కువ పొడి పొడిగా కూడా లేదు, లైట్ మీడియం ఉంది. సో ఈ కన్సిస్టెన్సీ జస్ట్ 2 విజిల్స్ వేసుకున్నాను. మన కాయల్లో వెజిటేబుల్స్ అన్నీ మగ్గినాయి కదా, 2 విజిల్స్లో మంచిగా అయిపోతాయి. ఈ విధంగా పెట్టేశాను, ఇలా ప్లెయిన్గా పెట్టేసుకున్నా నో ప్రాబ్లం. మార్నింగ్ మా హస్బెండ్కి లంచ్ బాక్స్ చేసిన కర్రీ కొంచెం ఉంటే నేను ఇక్కడ పంకిన్ కర్రీ వేశాను, ఎందుకంటే మంచి టేస్ట్ ఉంటుంది, పిల్లలు తింటారేమో అనేసి. రైస్ చూసారు కదా పర్ఫెక్ట్గా ఉంది, ఇంకొక 1 విజిల్ వేసుకుంటే ఇంకా మెత్తగా అవుతుందండి, బట్ ఇది సరిపోతుందని ఆఫ్టర్నూన్ లంచ్కి. ఇంకోటి ఏంటంటే కిచడి వేడి వేడిగానే బాగుంటుంది కదా. సో ఈరోజు అయితే పిల్లలకి ఈ విధంగా ఫస్ట్ పెద్దబాబుకి తినిపించిన తర్వాతకి ఈరోజు మిన్నయ్యకి తినిపించానండి, ఎందుకంటే మిన్ను ఆడుకుంటున్నాడు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్గా తిన్నాడు, ఇంకా ఆడుకుంటున్నాడు కదా అని ఫస్ట్ కన్నయ్యకి అయితే తినిపించాను. నెక్స్ట్ ఈ విధంగా 2 విజిల్స్ వేసుకోవడం వల్ల ఇలా పప్పుల్లాగా కూడా ఉంటాయి, అండ్ క్యాలిఫ్లవర్ కూడా బాగుంటుంది అండి. ఇంకోటి విషయం చెప్పడం మర్చిపోయినా, క్యాలిఫ్లవర్ని కొంచెం హాట్ వాటర్లో తీసాను, తీసి ఇంకా విజిల్ వేసాను, ఏమన్నా పురుగులు ఉంటాయి అనేసి. ఆ క్యాలిఫ్లవర్ అంటేనే నాకు ఒకలాంటిది ఇది. సో ఇంకా బాగుంటుంది కదా కర్రీ, అయితే అస్సలు తినరు మా పిల్లలు క్యాలిఫ్లవరు. ఇంకా స్నాక్స్ లేదంటే బ్రేక్ఫాస్ట్ అలా అయితే తింటారు. ఇంకా ఉన్నది కదా అని కిచడీలో వేసి మిన్నయ్య కూడా తినిపించానండి. సో సింపుల్, నన్ను రిక్వెస్ట్ అడిగారు కదా కిచడీ ఎలా అని, ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సో వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్, బాయ్.